మీరు ఇప్పుడున్న పార్టీలలో ఏ పార్టీ మనిషి మీరు? అసలు అన్ని రూంపుల పార్టీల గురించి మాట్లాడతాం అవసరం. నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఓటేస్తారా మీరు? నా నోటాకేసా ఇప్పుడు, మరి అంతకుముందు గత అంతకుముందు కూడా తక్కువ ఒకటి రెండు సార్లు లోక్సత్తాకి వేసాను ఒకటి రెండు సార్లు. కమ్యూనిస్ట్ పార్టీ లేవు కదా, భావాలతో ఉన్నవాళ్ళు కదా. మరి మీరు పాలిటిక్స్కి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇప్పుడు పాలిటిక్స్ రొంపి అని చెప్పి పాలిటిక్స్లోకి వెళ్తే పాలిటిక్స్లో ప్రాబ్లం ఏంటంటే, పాలిటిక్స్ మా ఛాంబర్ లాంటిది చిన్న చిన్న ఆర్గనైజేషన్స్లోనే చూస్తున్నాం. ఇప్పుడు మనం సమాజానికి ఏదో చేద్దామని మనం రావాలి. ఒకప్పుడు రాజకీయాలు కానీ ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ త్యాగంతో కూడుకున్నాయి. మనం త్యాగం చేస్తాం, మన లైఫ్ సాక్రిఫైస్ చేయటం లేకపోతే మన కెరియర్ని సాక్రిఫైస్ చేసి వీటిలోకి వస్తాం. ఇవాళ అవన్నీ ప్రొఫెషనల్ డబ్బు సంపాదించే మిషన్లు అయిపోయింది. రాజకీయాల్లోకి రావటం డబ్బు సంపాదించడానికి, అంటే జనాన్ని మోసం చేయడానికి రావాలి. సో ఒక పక్కన చెప్తూ మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఎవరిని మోసం చేద్దాం, ఇంకా ఇప్పుడు నాకు మోసం చేసి సంపాదించుకోవాల్సినంత అవసరం లేదు. అలా కాదుగా, మరి ఇప్పుడు ఒకే ఒక్కటి సినిమాలో అన్నట్టు అలా అందరూ అనుకుంటూ పోతే మరి ఎవరెవరు ముందుకు రావాలి? అవ్వదు, సమాజం మారదు. అంటే ఒకే ఒక్కటి సినిమా కాబట్టి సరిపోయింది. ఆ ఒక్కడొచ్చి రూల్ మారుస్తానికి సరిపోతుంది. వాళ్ళు ఒకడొచ్చి రూల్ మార్చలే పరిస్థితి లేదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ కానీ మన రాజకీయం కానీ అట్ట కుదరదు. వాళ్ళు పార్టీ రాగానే పార్టీ మారదు. ఎందుకంటే ఏ సంస్థలు ఉంటే బ్యూరోక్రసీ ఉంటుంది, బ్యూరోక్రసీ కింద ఇంకోటి ఏదో ఉంటుంది. ఇవన్నీ అవ్వాలంటే ఒక కాగితంతో అయ్యే పని కాదు, అంత ఈజీ అయిన పనులు కాదు. వచ్చేవాడు నిజంగా ఒకే ఒక్కడు అంత గొప్పవాడు వస్తే రావచ్చు. అటువంటి వాళ్ళు అవుతారేమో అని వీళ్ళందరినీ ఆశిస్తే వీళ్ళేమో అవ్వట్లేదు. మనం ఏం చేస్తాం దానికి? చూద్దాం, పవన్ కళ్యాణ్ గారు అవుతారేమో. ఇట్లా ఉంటే కాదు, డెఫినెట్గా వచ్చి చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా చెయ్యి అంటే ఆలోచన ఉన్న మనిషి రావాలి, ప్రజల్లోకి వచ్చేయాలి. వచ్చేస్తే డెఫినెట్గా అవుతుంది. అతను వచ్చి ఎలక్షన్ దాకా కూడా అక్కడ ఎలక్షన్ లోపలే మొత్తం మారిపోతుంది, సమాజం మారిపోతుంది. అతను కానీ నిజంగా వచ్చి చేయగలిగితే ఏదైనా చేయగలరు అతను. అంటే అతనికి ఉన్న ఫాలోయింగ్, మంచి చేస్తా అంటే మొత్తం ప్రజలంతా వాళ్ళు ఎమ్మటుంటారండి. ఎవరైనా ఉంటాం, మనమైనా వెళ్ళిపోతాం కదా వెనకాల పడి. అదే బాలకృష్ణ గారి మీద మీ అభిప్రాయం ఏంటి పొలిటికల్గా? పొలిటికల్గా నాకు కాదు కానీ మనిషిగా నాకు ఇండస్ట్రీ మొత్తంలో బాగా నచ్చిన మనిషి బాలకృష్ణ. అతను పొలిటికల్గా వచ్చి మంచి పని చేశారంటారా లేకపోతే సేమ్ పొలిటికల్గా దీంట్లో కొట్టుకొచ్చిన మనిషి తప్ప రాజకీయం మన అంటే మన ఉన్న పొలిటికల్ ఏదైనా సీన్లో వచ్చేసిన మనిషి తప్ప పొలిటికల్గా బాలకృష్ణ పెద్దగా అంత ఉండదని నేను అనుకోను. అంటే నాకు యాక్చువల్గా అతనితో పెద్ద పరిచయం లేదు, ఎక్సెప్ట్ మన సినిమా ఇండస్ట్రీ ప్రోగ్రాములతో పరిచయం. బట్ సినిమా ఇండస్ట్రీ ప్రోగ్రాములు అన్నింటిలోకి నేను అందరికంటే అందరి హీరోలు కంటే అతనితో సినిమా ఆర్టిస్ట్గా నాకు చిరంజీవి వాళ్ళతో బాగా క్లోజ్ కానీ అతనితో క్లోజ్ కాదు. బట్ ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి చూశాను. నేను ఏ ప్రోగ్రాంలో చేసినా కానీ అతను నేను హీరోని అనే ఫీలింగ్ ఎప్పుడూ ఇవ్వలేదు మాకు. ఎందుకంటే నేను ఐ యూస్ టు ఆర్గనైజ్ ఆల్ ద ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్. కల్చరల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి స్లాట్ టైం స్లాట్లు అవి ఇవ్వటం కానీ లేదని చెప్తే ఏదైనా కానీ ఫోన్ చేసి భరద్వాజ్ గారు నేను ఇంటికి రావాలి ఎప్పుడు రమ్మంటారు అని మనం టైం ఇస్తే టైం కంటే 10 నిమిషాలు వచ్చి ముందు వచ్చి కూర్చునే మనిషి అతను. సో వెళ్ళేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకున్నప్పుడు అతను స్టేచర్కి మన అడగాల్సిన అవసరం, నా స్టేచర్ నేను చాలా ఇంతవాడిని, నేను నన్ను అడిగి చేయాల్సిన అంత ఉండదు ఏ హీరో అయినా కానీ. బట్ ఆ డిసిప్లిన్ అనేది అడిగాడు కాబట్టి గొప్పవాడు, అడగనాడు దుర్మార్గుడు అని కాదు, ఓ డిసిప్లిన్ అనేది. కొంతమంది హీరోలు ఉంటారు నేను వచ్చేటప్పుడు ఖాళీకి ఎందుకు లేదు అంటారు. నీకు టైం ఇప్పుడు మనం 100 మంది హీరోలు పనిచేస్తుంటారు, 100 మంది హీరోయిన్లు పనిచేస్తున్నారు అక్కడ. సో నేను పలానా చిరంజీవి గారు ఈ టైంకి వస్తారు, పవన్ కళ్యాణ్ ఈ టైంకి వస్తారు, బాలకృష్ణ ఈ టైంకి వస్తారు అంటే చిరంజీవి టైంకి బాలకృష్ణ వచ్చి ఆ చిరంజీవి ఎట్ట చేస్తాడు నేను చేయాలంటే అది కరెక్ట్ కాదు కదా. సో చిరంజీవి టైంకి చిరంజీవి రావాలి, బాలకృష్ణ టైంకి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ టైంకి పవన్ కళ్యాణ్ రావాలి. అట్లా ఉంటేనే నాకు సర్దుకుంటూ పోతాను. సో ఇటువంటివన్నీ లేకుండా ఏ హ్యాసిల్ లేకుండా చేసే మనిషి నాకు బాలకృష్ణ. అవైలబిలిటీ ఫోన్ కొట్టగానే దొరికే మనిషి బాలకృష్ణ. కాబట్టి నాకు సంభవ సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రం మనిషిగా ఆర్టిస్ట్గా నాకు నచ్చిన మనిషి. ఆర్టిస్ట్ అంటే ఈ సోషల్ వ్యక్తిత్వంతో బయట కూడా కామన్గా వెళ్ళిపోతుంటాడు. అక్కడ చాలాసార్లు చూసిన రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతుంటాడు, హ్యాబిట్స్లో వాటిల్లో షాపులకి వెళ్ళిపోతాడు, ఏ హడావిడి లేకుండా.
బయట తిరిగే మనిషి. అంటే మీరు చిరంజీవి గారిని పొలిటికల్గా పొలిటిక్స్ ముందు బిఫోర్ అనలైజ్ చేశారు కదా, అలా బాలకృష్ణ గారిని ఏమన్నా అనలైజ్ చేస్తారు? పరిచయం లేదు నాకు మామూలు ఇక్కడ. ఓకే ఓకే. అంటే అంత మంచి వ్యక్తి అంత భోలా శంకరుడు పాలిటిక్స్లో సక్సెస్ పనికిరాడని నా ఫీలింగ్. నిజం చెప్పాలి నాకైతే పనికిరాడని, బట్ ఏమో కొంతమంది ఎట్లా మారుతారో తెలియదు కదా. రామారావు గారు పనికిరాడు అనుకున్నాం మరి, ఆయన ప్రమాణంగా చేశాడు కదా. ఓకే. ఆయన నోటికి ఏదో వస్తే చెప్పేసేవాడు, ఆయన అనుకునేవాడు చేసేవాడు, అట్లా చేశాడు. లక్కే కొన్ని కుదిరిని కొన్ని కుదరలేదు, మళ్ళీ ఆయనే పడేశారు కదా. సీరియల్ అనేది ఆడనే వద్దు అనేది కరెక్ట్ కాదు, బట్ ఏమవుతుందంటే ఇక్కడ మీకు డిపెండ్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పుడు కొంతమందికి మనకు ఉద్యోగాలు వచ్చేవాళ్ళకి రావట్లేదు కదా, డబ్బింగ్ చేస్తుంటే వస్తున్నాయని. అట్ ద సేమ్ టైం ఆ డబ్బింగ్ చేసేటప్పుడు మనం కూడా క్వాలిటీ ఎందుకు ఇవ్వట్లేదు అని మనం ఆలోచించాలి. ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సినిమా మేకింగ్లో కానీ టీవీ సీరియల్స్ మేకింగ్లో కానీ. మనం ఎందుకు మంచి సినిమా తీయట్లేదు అని మన ప్రొడ్యూసర్లు ఆలోచించాలి. మనం ఎందుకు మంచి సీరియల్ తీయట్లేదు అని మన టీవీ సీరియల్ వాళ్ళు ఆలోచించాలి. వాటిది డబ్బింగ్ సినిమా వచ్చిందని డబ్బింగ్ సినిమా వాళ్ళు కానీ, డబ్బింగ్ సీరియల్ వచ్చిందని సినిమా సీరియల్ వాళ్ళు కానీ అనేటప్పుడు మనం అంత బాగా ఎందుకు తీయట్లేదు అని వీళ్ళిద్దరూ ఆలోచించుకోగలిగితే అప్పుడు ఆ సమస్య రాదు. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇవ్వగలిగితే థియేటర్స్కి కానీ లేకపోతే టీవీ ఛానల్స్కి కానీ మంచి సాఫ్ట్వేర్ ఇవ్వగలిగితే డబ్బింగ్లు ఎందుకు వస్తాయి?